हाय हेलो वेलकम टू श्रीकेन वीडियो एंटे फर्स्ट टाइम ना दाँटो अनबॉक्सिंग अभी रिव्यू यूनिट अदलसा चपते मेरे शाके शेक वीन की रिव्यू यूनिट अभी वन प्लस नॉर्ड इदे फोन ఫోన్ ఏందంటే అసలు నాకేం తెలియదు దీని గురించి అది ఇప్పుడే నేను తెలుస్తది దాంట్లో ఏముందనేది దీని ఫీచర్స్ ఏందో తెలియదు అసలు ఈ రివ్యూ యూనిట్లో అయినా ఏవైనా నేను ఎప్పుడు పెద్ద ఎక్కువ చూడలేదు నేను ఎక్కువ అంత టెక్నాలజీని ఎక్కువ ఎందుకు ఫాలో అవగాను సో చూద్దాం అండ్ మేము షాక్ కాకరు షేక్ కాకరు ఇది రివ్యూ యూనిట్ కాదు మా ఫ్రెండ్ గాడు యా కొమరయ్య జతంగి అలియాస్ కార్తికేయ జతంగి మావాడు తీసుకున్న క్యామ్ సారీ ఫోను ఫోను రివ్యూ యూనిట్ నాకెందుకంటే వాడు నన్ను రివ్యూ చేయమన్నాడు కాబట్టి ఇది నాకు ఇప్పుడు రివ్యూ యూనిట్ ఇది వాళ్ళు పంపలే వాడిచ్చిండు ఇది ఓపెన్ చేసి మళ్ళీ ఆనికి ఇచ్చేసా అంతే చూస్తే షాక్ అవద్దు షేక్ అవద్దు ఇప్పుడు సో ఇది మన రివ్యూ ఎట్టుంటుంది ఏంది అనేది దీంట్లో స్పెసిఫిక్ ఫీచర్స్ కూడా నేను మిస్ అవ్వచ్చు స్పెషల్గా చెప్తున్నాను ఎందుకంటే నేను ఓవరాల్గా నాకు అనిపించింది చెప్తా బట్ దాంట్లో యా 30 FPS 60 FPS అలాంటి పెద్ద టెక్నికల్గా లోపలికి పోయి నేను తోవలేను సో నాకు ఎట్లా అనిపిస్తుంది అది చెప్తా అన్నమాట అండ్ ఇది కవరు కత్తెర తెచ్చిన దిస్ ఇస్ మొండి కత్తెర అంటే దీనికి ఇది లేదు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి చైనాకి వెళ్ళిపోవచ్చు దీంట్లోకి నుంచి బార్డర్ కట్ అయిపోయింది సో దీన్ని మనం ఇలా సున్నితంగా కాకుండా ఎటువంటి అట్లా కట్ చేసుకుందాం మనకి ఏంటంటే చాలా తొందర ఎక్కువ కాబట్టి మనం దీన్ని ఎటువంటి అట్లా ఫాస్ట్గా చేసేసుకోవాలి బట్ లోపల ఈ డబ్బాకి ఏం కావద్దు అనమాట ఇది మ్యాటర్ మొత్తం కవర్ ఉన్నది ఇక్కడ కొంచెం సింపుల్ ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసిన చేయలేదు ఓపెన్ అయితే చేయలేదు కొంచెం ఇక్కడ చినిగింది మరి మామూలుగా చెప్పి రిటర్న్ పంపిద్దాం వద్దా సో ఇది డబ్బా అయితే జర సూర్యునికి మంచిగా ఉన్నది ఇటు దిక్కు వన్ ప్లస్ అని ఉంది అండ్ ఇటు దిక్కు వన్ ప్లస్ నాడ్ అని ఉంది సో మీరు డబ్బా ఎప్పుడైనా ఇటు తిప్పి చూసి మోసపోకర్రి వన్ ప్లస్ అని ఇటు సైడ్ కూడా చూసి వన్ ప్లస్ నాడని ఓకే సాటిస్ఫై అది ఉండాలి మనకి ఓకే అనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ ఏమో నాడ్ 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 అని మూడు నాడ్లు ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది చదువురి ఇక్కడ వన్ ప్లస్ లోగో ఉన్నది దిస్ వన్ ఇక్కడ పడితే అక్కడ ఫోకస్ కాదు దిస్ వన్ అండ్ ఇక్కడ వన్ ప్లస్ నాడ్ 5G బార్ కోడ్ ఉన్నది మరి బార్లో యూజ్ చేద్దాము ఓకే అండ్ ఇక్కడ ఓపెన్ అని ఇక్కడ నుంచి ఉంది సో మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి ఇక పైన ఓపెన్ అని ఉన్నది కవర్ని చేసుకుంటే ఏం లేదు పక్కన పడేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డబ్బా ఇందాక చూపించిన కదా అదే ఓపెన్ చేయాలా వద్దా ఓపెన్ చేయొద్దు జర్షే పవదాం ఎందుకంటే డైరెక్ట్ లోపలికి పోతే మనకు ఆ ఇంటెన్సిటీ ఆ ఇంట్రెస్ట్ అది అంత ఉండదు సో డబ్బా వెనుక భాగంలో చూసుకుందాం దిస్ వన్ ఇక్కడ ఫోకస్ కావమ్మా ఈ మోడల్ వచ్చేసి AC 2001 కలర్ గ్రే ఆన్ ఎక్స్ ఓకే జనరిక్ నేమ్ ఆఫ్ కమోడిటీ మొబైల్ ఫోన్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 7/2020 ఏడో నెల అంటే ఇది ఎన్నో నెల పోయిన నెల ఓకే నెట్ క్వాలిటీ వన్ మొబైల్ ఫోన్ దీంట్లో ఏమేమి వస్తున్నాయి మొబైల్ ఫోన్ ఒకటి వస్తుందంట ఒకటే వాట్ 28,000 పెడితే ఒక ఫోనేనా ఓకే వన్ పవర్ అడాప్టర్ ఓకే వన్ టైప్ సి కేబుల్ ఓకే అదర్ టైప్ సి కేబుల్ ఎట్లుంటుంది వన్ ఎన్ క్విక్ స్టార్ట్ గైడ్ ఓకే తెలియదు వెల్కమ్ లెటర్ అంట అమ్మా అది చూసే మనం సంతోషపడాలి వన్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఓకే ఓకే సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అంట ఒక స్టిక్కర్ అంట అబ్బా సార్ స్టిక్కర్ కూడా ఉందా ఒక కేసు ఏ కేసు ఒక సిమ్ ట్రే ఎజెక్టర్ వా అమ్మ బంగారు అనేవా
వన్ రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్షిప్ కార్డ్ అంటే ఏ క్లబ్లలోనైనా అది వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నెంబర్ 1 సెక్టార్ ఎకోటెక్ విలేజ్ గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్ 201306 ఇండియా. ఒకవేళ మీకు ఏమైనా కంప్లైంట్ ఉంటే అడగండి. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? ఒకవేళ మీకు ఏమైనా కంప్లైంట్ ఉంటే అడగండి. కన్జ్యూమర్ కేర్ వన్ ప్లస్ ఎక్స్క్లూజివ్ సర్వీస్ సెంటర్ ఇలా ఇదంతా చదివారు అనుకో వీడియో చూడరు. సో ఇది మొత్తానికైతే దీనికి ఉన్న ముచ్చట. అండ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఇది ఐ థింక్ ప్రాసెసర్. లోపలికి వెళ్ళిపోయాం. ఒక ఖాళీ ఉంది అంటే ముఖానే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ అరే ఇది నెట్వర్క్ పోవాలరా బాబు. ఇక్కడ ఏంటంటే చూడదు ఇక్కడ ఇట్లా వచ్చిందనమాట. దిస్ వే నాడ్ అంట, అంటే ఈ నాడ్ దిస్ వేలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఏలుముద్రది కూడా ఉంది సెన్సార్. అండ్ మ్యాక్సిమం ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇక్కడ ఇట్లున్నది చూడు మన ప్లే బటన్ లాగా, దీన్ని గుంజితే ఫోన్ బయటకు వస్తాయి. వచ్చింది. ఓకే ఇది మొత్తానికి అంటే ఫోన్ మాత్రం జర కొంచెం వెయిట్ అనిపిస్తుంది కానీ నా ఫోన్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా తక్కువనే. ఎందుకంటే నేను పెద్ద వేరే ఫోన్లు ఏవి ఎక్కువ వాడలేదు. మనకి పెద్ద పెద్ద ఫోన్లు పెద్ద అచ్చిరావు. బట్ ఇక ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే యూట్యూబ్ కోసం తీసుకోవాల్సి వస్తుందేమో. చూద్దాం ఇంకా ఓపెన్ చేస్తుంది. బాగా గమ్ అయితే మంచిగా ఉన్నది. ఇలా ఫోన్లు హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా, అది చాలా నేర్చుకోవాలి ఎందుకంటే నాకు అది ఉండదు. ఇంకా ఫోన్ వచ్చేసి ఇట్లుంది. కొంచెం నీట్గా సినిమాటిక్ షాట్స్ కూడా వేద్దాం ఇలా. ఇది దీని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో చూద్దాం. యా డిస్ప్లే ఎన్ని ఇంచులు పెద్ద తెలియదు, ఒకవేళ చెప్తాను ఆడ స్క్రీన్ మీద వేద్దాం. అండ్ ఇక్కడ నాచ్ ఉంది కదా, అదే నీళ్ళలో ఉండే నాచ్ కాదు, దిస్ నాచ్. అండ్ దిస్ వన్ ఈజ్ ఇట్లుంది. అండ్ ఇక్కడ ఏమో గిన్నెగనం కెమెరాలు ఇవన్నీ నాలుగు ఉన్నాయి, ఎంతెంతో ఉన్నాయి. దీంట్లో ఏది ఏందో నాకు తెలియదు, చూద్దామా. అండ్ ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసినాక దీన్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం. దిస్ ప్లాస్టిక్ డబ్బా దట్ గాలి ఊపుకోవడానికి పనికొస్తుంది. ఇందాక చెప్పిన వెల్కమ్ లెటర్, దిస్ వెల్కమ్ లెటర్. ఇది చదవకుండా ఫోన్ ఓపెన్ చేశారనుకో ఓపెన్ అవుతుంది. చిన్నపాటి గిఫ్ట్ కార్డ్ లాగా ఇచ్చారు. ఏం లేదు ఇక్కడ స్టిక్కర్లు ఉన్నాయి. మీరు ఈ స్టిక్కర్లు అంటే జర షో ఆఫ్ చేసుకోవాలన్నా షో కేస్ చేసుకోవాలన్నా ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. బికాజ్ నాకు అక్కడ వన్ ప్లేస్ నాట్ ఉంది అని చెప్పుకోవడానికి ఇవి. ఇది ఎంత తొందరగా చదివితే అంత తొందరగా మనం ఫోన్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. క్విక్ స్టార్ట్ గైడ్ అంట. సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఇది చదవకపోతే నీ ఫోన్ గుడిసిపోతుందని వీడు చెప్తుంది. రెడ్ కేబుల్ క్లబ్ అంట. కుమరి దీన్ని ఎందుకు యూజ్ చేస్తారా? ఎస్ దిస్ ఇస్ ఏ కమ్యూనిటీ. ఓకే మెంబర్షిప్ కార్డ్ రా ఇది. ఇందాక చదివిన అంటే ఇప్పుడు మన వన్ ప్లస్ ఉన్నట దీనివల్ల యూజ్ ఏంది అంతే. అది ఏందిరా ఫోన్ ప్రొటెక్టివ్ ఫిలిం దిస్ ఇస్ ఇట్లా పెడతా మీరు జరిసే పాస్ చేసుకుని చదివి. ఓకే అండ్ ఇక ఖాళీ అయిపోయింది. ఇదే కేసు మంచిగా ఉంది తెల్లగా బాగుంది కేసు. ఈ లోపటేంది ఇట్లా వచ్చింది నీకు ఇది ఇంతేనా? లేదు మ్యామ్ ఇది ఏంది ఇట్లా ట్రాన్స్పరెంట్ లేదు ఇది దట్ మధ్యలో అడ్డుకుంటుంది. ఇది పెట్టుకురనుకో మీ ఫోన్ వెనక భాగం కనిపించదు, మీ ఫోన్ బ్యాక్ కనిపించకపోతే అట్రాక్టివ్ కనిపించదు. ఒకసారి పెట్టి చూద్దాం. వీ కెన్ పుట్
సారీ ఇంగ్లీషు ఒక మధ్యలో యూకే ఫుట్ ఫ్రమ్ దిస్ వే ఇట్లా పెడితే దీనికి ఇట్లా ఇట్లా అనిపిస్తుంది. బట్ నేను వేరే మొబైల్ చూసిన ఒకటిది ఇట్లా లేదు, వెనకాల మొత్తం ట్రాన్స్పరెంట్ ఉండే. మరి మామూలుకి స్పెషల్గా ఇచ్చారు ఇది, చూద్దాం. మరి ఇదే వాడతావు కొత్తగా ఉంటావారా, లెట్సీ అంటుండు వాడు. మనకి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు. బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది కదా, తయారు కాదంటే ఇక్కడ పెట్టిన మామూలుగా ఉండదు మరి. అండ్ ఇది ఇప్పుడు ఇంకా ఇది ఇట్లుంది, ఏదో క్యూఆర్ కోడ్ ఇది ఏందో, మరి ఇది ఏందో క్యూఆర్ కోడేనా ఈ వన్ ప్లస్ ఏందో నాకు ఎప్పటి నుంచో డౌట్. ఎర్రగా ఇస్తాడు ఎందుకో ఇది, ఈ గడ్డ చార్జర్ గడ్డ, ఈ చార్జర్ గడ్డ తెల్లదిచ్చారు, అదే అడాప్టరు. చార్జర్ గడ్డ పౌడర్ డబ్బా గుర్తుకొస్తున్నాయి, టిక్ టాక్ బ్యాచ్ అంతా ఇది ఇచ్చారు. దీని మీద వార్పు చార్జ్ మరి డబ్ల్యూఏఆర్పి ఏ సైలెంట్ ఇక్కడ ర్యాప్ అయిందిరా ఇది, డబ్ల్యూఏఆర్పి అదే ర్యాప్ చార్జ్ అనే అంటారు చాలామంది ఇక్కడ. మరి ఎందుకు ఇంగ్లీష్ ఏందో తెలుగులాగా ముద్దు ఉండదు. వరల్డ్ గర్రలు ఓకే, అలాంటిది ఇది పవర్ సప్లై యూనిట్ అంట. ఇది ఆన్ చేయకముందు ఒకటి చెప్తా, ఏ డోంట్ సౌండ్ మ్యాన్ దిస్ సౌండ్ మిల్ మేక్స్ నాయిస్. ఇక్కడ ఏంటంటే దీని చుట్టూ పక్కల ఏముందో చూద్దాం. ఇక ఇక్కడనేమో ఇందాక నాచుంది, ఈ నాచు ఎంత గీకన పోతలేదు. అండ్ ఇక్కడ నాలుగు కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ కెమెరాలు అన్నారా నాలుగు ఎందుకు రా ఇవి, ఎన్నికనే ఎందుకు 28,000 పెడుతుంది ఏమన్నా మ్యాక్రో కెమెరా ఓకే. యా ఒకటి 12 MP 48 MP యా ఓకే ఓకే. మనకి ఇప్పుడు ఉన్న దీంట్లో స్పెసిఫికేషన్స్ అండ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి కదా, దట్స్ వై వైరే నో డోంట్ మేక్ నాయిస్ ఓకే. ఇవన్నిటి వల్ల ఈ నాలుగు కెమెరాలు ఇచ్చారు. అండ్ చుట్టుపక్కల చూస్తే పైన ఇది నాయిస్ క్యాన్సిలేషన్, అరే చిన్న పొక్క అరే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అది ఈ పొక్క దిస్ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్. అండ్ కింద అరే కింద ఇచ్చారు కదా దీనికి సిమ్ది, సిమ్ది కింద ఇచ్చారు ఇప్పుడు వచ్చే ఫోన్లకు సిమ్ కింద ఇస్తారా ఓకే ఓకే. దీనికి ఏమో కింద ఇచ్చారు అరే అదేది మరి అయిపోయిందేమో అనుకొని చిత్తకాయని పడేసిన దీంట్లో ఉంది ఇది ఓకే ఓకే. ఎజెక్టర్ ఎప్పుడైనా మీరు ఇది లేకపోతే పిన్నిస్తో మనం కాంటలతో తీసుకుంటాం కదా, సో దీంతో పెద్ద యూజ్ ఏమి ఉండదు, జస్ట్ ఏదో మా ఎజెక్టర్ అన్నట్టు ఉండాలి నవ్వగరా. అండ్ ఇదేమో సిమ్ తీసేది ఎజెక్టరు, ఇదేమో సి టైప్ లోపల అది ఛార్జింగ్ పెట్టుకోనికి. ఈ రెండు స్పీకర్స్ దీంట్లో ఓకే, మధ్య 3.5 వస్తలే అనుకుంటా ఎక్కువ ఓకే చెప్దాం. ఇప్పుడైతే ఇది యా ఈ ఫోన్ మనది కాదు కాబట్టి మనం స్కిప్ కొట్టాలి ఇప్పుడు ఓకేనారా, నువ్వు ఎప్పుడంటే చెప్పేసిన. సో మీరు ఏంటంటే గూగుల్ దాంట్లో లాగిన్ కాకపోతే మీరు ఏ రకమైన పరిరక్షణ పరివేక్షణ అలాంటివి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం లాంటివి ఏం పొందలేరంట. సో ఇది హౌ టు యూజ్ ఫింగర్ ప్రింట్, ఏలుముద్ర ఎలా యూజ్ చేసుకోవాలో మన చిన్నప్పటి నుంచి మన తాతలు అడిగినా చదువుకొని వాళ్ళు ఎవరినైనా వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. సో దీనికి పెద్ద మనకి ట్యూటోరియల్ అవసరం లేదు. ఇదంతా బ్యాక్ రావడానికేమో లెఫ్ట్ నుంచి ఇట్లా అంటే బ్యాక్ వచ్చేస్తుంది, అంటే మనం ఒక స్టెప్ ముందర పోతాం కదా, ఇంకా రానికేమో లెఫ్ట్ ఆర్ రైట్ నుంచి ఇట్లా అంటే ఓకే. అండ్ కింది నుంచి మీదిగానేమో హోమ్ దానికి వస్తుందట, కింది నుంచి మీది కానీ అట్లే ఆపినామనుకో రీసెంట్ మన వేరే ట్యాబ్లోకి పోతుంది ఇంకంతే. ఓ మ్యూజిక్ వచ్చింది, ఏదేంది ఇది పలిగినట్టుంది కదా ఇట్లా, అంటే ద వాల్పేపర్ ఈజ్ లైక్ దిస్ అండ్ అబౌట్ ద ఫోన్లోకి వచ్చేసిన. దీంట్లో ఏంటంటే డివైస్ నేమ్ వన్ ప్లస్ నాట్ ఆండ్రాయిడ్ వర్షన్ స్నాప్డ్రాగన్ 765G
ప్రాసెసర్ స్టోరేజ్ 8GB ర్యామ్ ప్లస్ 128GB రామ్ కెమెరా వచ్చేసి 48 OIS ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ 2 ఓహో అందుకే 4 ఉన్నాయి వాడు కెమెరా 32 ప్లస్ 8 MP డ్యూయల్ ఫ్రంట్ కెమెరా ఓకే అందుకే 2 నాచ్లో 2 ఉన్నాయి ఓకే అండ్ స్క్రీన్ 90Hz డిస్ప్లే అనమాట సో దీని గురించి మనం పెద్ద అవసరం లేదు డిస్ప్లే ఇట్లా ఉంటుంది అన్నిట్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది మిగతా వన్ ప్లస్ ఫోన్లలాగా కాకుండా ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా వచ్చింది 100 వర్షన్ 10 అంట అండ్ ఆక్సిజన్ ఓఎస్ వర్షన్ ఆక్సిజన్ ఓఎస్ ఓన్లీ దీనికే వస్తుందని నాకు తెలిసి దీనికి వస్తుంది తెలియదు నాకు ఇంకా బిల్ నెంబర్ వచ్చేసి అవన్నీ అవసరం లేదు మోడల్ AC 2001 ఇందాక చదివిన లీగల్ ఇన్ఫర్మేషన్ పాలసీ అవన్నీ ఏంటంటే చూడాలి కెమెరా ఓపెన్ చేసిన హలో ఆల్ ద టైమ్ హలో స్లో మోషన్ కెమెరా ఉంది పానోరామా ఉంది పానోరామా తెలుసు కదా మొత్తం చుట్టూ తిప్పితే ఒక ఫోటో వస్తుంది టైం ల్యాప్స్ ఉంది టైం ల్యాప్స్ తెలుసు కదా మనకి ఈ మధ్య కబీర్ బాగా పెడుతుండ్రు లాగల అండ్ స్లో మోషన్ ఇంకా సినిమాటిక్ షార్ట్స్ కోసం నాటి కోసం ఒకవేళ వీడియో లెన్స్ సరిపోకపోతే స్లో మోషన్ యాడ్ చేస్తే జరిగే ఎక్కువ షేప్ చూడొచ్చు అట్లాంటి వాటి కోసం మనం నేనైతే యూజ్ చేస్తాను వీడియో ఆప్షన్లు ఏంటంటే స్టెబిలిటీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టెబిలిటీ ఆన్లో ఉన్నది ఇది ఫ్రంట్ క్యామ్ చూసేద్దాం ఒకసారి హాయ్ మనం ఎప్పుడైనా లెన్స్ చూసి మాట్లాడాలి హాయ్ హలో వెల్కమ్ టు సీకెన్ ఇది మాత్రం కెమెరా నుండి వచ్చింది అనమాట సారీ వాయిస్ నా వాయిస్ నాయిస్ లాగా ఉంటుంది లేకిన్ మీరు ఇంటరు కాబట్టి మాట్లాడుతున్నా మరీ పెద్దగా దీన్ని రివ్యూ చేస్తలేను నాకేదైతే అనిపిస్తుందో అది ఇదో ఇక్కడ నుంచి సడన్ కట్టుకపోతే లైటింగ్ ఎక్కువ ఉంది కదా అయినా కానీ ఆబ్జెక్ట్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది కొన్ని కెమెరాలో కొన్ని స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి చూసుకుందాం మెయిన్ కావాల్సినది దీంట్లో ఏమేముందంటే 1080 FPS 1080 60 FPS 30 FPS/s 60 FPS/s అండ్ నెక్స్ట్ ఏంది 4K ఉంది 30 FPS/s అండ్ 4K సినీ అంట అంటే సినిమాటిక్ షార్ట్స్ కోసం 30 FPS/s 21.9 వైడ్ స్క్రీన్ అల్ట్రా HD సినిమా క్వాలిటీ ఇదేంటంటే మంచి మూవీ ఎక్స్పీరియన్స్ రావడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట అంటే చూసడానికి అండ్ ఇంకా రిజల్యూషన్ ఫ్రంట్ ఇంతసేపు చూసింది రేర్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఏంటంటే 1080 30 FPS 1080 60 FPS 4K రెండు సేమ్ ఉన్నాయి ఒక దీంట్లో అంతే రెండు సేమ్ ఉన్నాయి సో మనం 60 FPS పెట్టుకుంటే అంటే యూట్యూబ్ స్లో మోషన్కి దానికి దీనికి చాలా మంచిగా అనిపిస్తుంది డైరెక్ట్ స్లో మోషన్ ఉంది కాబట్టి దీనికి మనం అవసరం కూడా లేదు ఒక 60 FPS పెట్టుకుంటే క్లారిటీ అయినా ఏదైనా జర ఎక్కువ రికార్డ్ అయింది కదా అట్లా అనమాట దీది ఇప్పటికి అండ్ ఇంకా మీకు పూర్తిగా దీని గురించి డీటెయిల్స్ తెలవాలంటే వేరే టెక్ ఛానల్స్ చూసుకొని నా వర్షన్లో మాత్రం ఇది అండ్ ఫోన్ చూడడానికి బాగుంది అండ్ కెమెరా క్వాలిటీ కూడా జర బాగానే ఉంది అండ్ నెక్స్ట్ ఈ ఫోన్లు అవన్నీ ఇవన్నీ ఇక వేరే దాంట్లో చూసుకోవాలి అండ్ వీడియో క్వాలిటీ గత్తర్ లేపుతుంది దీంట్లో ఏంటంటే నెట్ఫ్లిక్స్ మాత్రం మనోళ్ళే ఇచ్చేసారు మరి మెంబర్షిప్ దానికి కూడా ఇచ్చేసి ఉంటే బాగుండేది సరే మొత్తానికి ఇది అనమాట వన్ ప్లస్ అన్బాక్సింగ్ అండ్ దీని పూర్తి రివ్యూ కొన్ని రోజులు అయినాక మా వాడిని అడిగి అన్న మాటలలో తెలుసుకుందాం ఇప్పుడు మళ్ళీ బాక్స్లో పెట్టేద్దాం బాక్స్లో పెట్టేసి పెట్టక ముందే వీడియో ముగించేస్తారు ఇదన్నమాట ఫస్ట్ అన్బాక్సింగ్ ఇది అంటే ఇంతకుముందు స్విగ్గీ బ్యాగ్ అన్బాక్సింగ్ చేసారు అది వేరేలాగా ఇదేమో జస్ట్ ప్రొఫెషనల్గా అన్బాక్సింగ్ టైప్ చేద్దామని బ్యాక్గ్రౌండ్ ఇవంతా సెట్ చేయలేదు ఉంటే యూజ్ చేసుకున్నా సో ఇది ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఏందో దీని రెస్పాన్స్ ఎట్లుంటుందో కూడా తెలియదు మొత్తానికైతే ఇది అండ్ నెక్స్ట్ మాత్రం మనకి జాయిన్ బటన్ వచ్చింది ఆ జాయిన్ బటన్ గురించి ఒక వీడియో చేస్తున్నా దాంట్లో కూడా 2 రోల్స్ ఉంటాయి సో ఆ రోల్స్లో ఇట్లా మన జాయిన్ బటన్ వల్ల ఏమేమి అవుతాయి ఏమేమి చేసుకోవచ్చు అనే దాని మీద ఒక వీడియో చేస్తానమాట ఇది అంతే లిసన్ కేర్ఫుల్లీ జాయిన్ మీ ఫాలో మీ ఆన్ ఫేస్బుక్ నెక్స్ట్ ఫాలో మీ ఆన్ ట్విట్టర్ నెక్స్ట్ టుగెదర్ వీ మస్ట్ మేక్ ఇట్ హ్యాపెన్